This conference will now be recorded. Hi. ఇంతకు ముందు మనం MACD డైవర్జెంట్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసాం కదా. దానికి ఓన్లీ MACDయే కాదు, RSI కానీ CCI కానీ ఏదైనా వాడుకోవచ్చు, బట్ MACD ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వన్. అది ట్రెండ్కి ఎగ్నిస్ట్గా వెళ్ళేది. ఇప్పుడు ఈరోజు మూవింగ్ యావరేజెస్తో ట్రెండ్కి అనుకూలంగా ఉండే ఒక స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఇందులో మనం స్టార్టింగ్లో మూవింగ్ యావరేజెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు 50 SMA అండ్ 12 EMA వాడాం. ఆ రెండింటినే వాడి ఎడిషనల్గా కొన్ని ఫిల్టర్స్ అప్లై చేసి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకే, సో ఇందులో ఫస్ట్ మూవింగ్ యావరేజ్ 12 మూవింగ్ యావరేజ్ వాడుతాను. యాక్చువల్లీ 12 EMA. ఓకే, ఇంకొక మూవింగ్ యావరేజ్ 50 SMA. కలర్స్ మార్చి పెట్టుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ ఉంటుంది. సో ఈ రెండింటితో మనం మూవింగ్ యావరేజ్ గురించి డిస్కస్ చేసినప్పుడు స్ట్రాటజీ గురించి మాట్లాడాం. సో దానికే ఇంకా కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేసి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ రెండింటితో పాటు అంటే ఈ రెండింటి తాలూకా స్ట్రాటజీ ఏంటి ఇందులో అసలు ఉన్నది? ఫస్ట్ కండిషన్, ప్రైస్ 50 SMA కంటే పైన ఉండాలి. సెకండ్ కండిషన్, 12 EMA 50 కంటే పైన ఉండాలి. థర్డ్ కండిషన్, ప్రైస్ పైనుండి ఇలా వెనక్కి వచ్చి ఈ 12 కంటే లోపల క్లోజ్ అయ్యి తర్వాత బయట క్లోజ్ అవ్వాలి. ఇది కండిషన్ బై చేయాలంటే. ఇక్కడ ఇచ్చేసుకుంటే అప్పుడు ఇది స్టాప్ లాస్ అవుతుంది 16 పిప్లు. అంటే ఇక్కడికి 14 వచ్చింది, 14 అంటే ఓ 16 పిప్లు స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 16 పిప్లు స్టాప్ లాస్ పెట్టుకుంటే 24 పిప్లు టార్గెట్ ఇక్కడికి వచ్చేసరికల్లా మన టార్గెట్ హిట్ అవుతుంది. తర్వాత ఏమైంది, మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ఇంకొక ఎంట్రీ వచ్చింది. ఈ మార్పు ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది, ఇది స్టాప్ లాస్. ఇది మరి 36 వచ్చింది, అంటే 38 పిప్పులు స్టాప్ లాస్ పెడితే ఈ మరి స్టాప్ లాస్ హిట్ అయినట్లు. తర్వాత అగైన్ కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. సేమ్ కండిషన్స్ అన్ని అలాగే ఉన్నాయండి. ప్రైస్ 50 పైన ఉంది, 12 EMA 50 పైన ఉంది, అండ్ ప్రైస్ ఇప్పుడు ఏమైంది, 12 పైనుండి లోపలికి వచ్చి మళ్ళీ ఇప్పుడు పైన క్లోజ్ అయింది. ఈ మరి మళ్ళీ ఇక్కడ బై చేసినట్లయితే ఇది ఒక 28, అంటే 30 పిప్పులు స్టాప్ లాస్, 45 పిప్పులు టార్గెట్. ఇది యాక్చువల్గా 35 వరకు వెళ్ళి వెనక్కి వచ్చి ఆ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. చూడండి, ఇది 29 పిప్పుల వరకు వచ్చి మళ్ళీ మన టార్గెట్ ఇక్కడ హిట్ అయింది 45 పిప్స్. అంటే ఇక్కడికిక్కడే చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ, ఇక్కడ ఒక ఎంట్రీ, ఇది ఒక ఎంట్రీ. సో ఈ మూడు ఎంట్రీల్లో ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది, రెండు టార్గెట్ హిట్ అయ్యాయి. తర్వాత మళ్ళీ ఏమైంది, ఇక్కడ మళ్ళీ మనకు ఒక బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ మళ్ళీ బై చేసినట్లయితే, అంటే ఆఫ్ కోర్స్ ముందు ట్రేడ్ ఇక్కడ కంటిన్యూ అయ్యింది, నార్మల్గా తీసుకోం కానీ నార్మల్ ఇది అది ఉంటుండగా తీసుకోవాలనుకుంటే ఇది ఇంకోటి అనమాట. ఇది 30 పిప్పులు స్టాప్ లాస్, 45 పిప్పులు ఇది. సో ఇది యాక్చువల్గా అంతకుముందు మనం డిస్కస్ చేసిన స్ట్రాటజీ. ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి, ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ప్రైస్ 50 పైనే ఉంది, 12 EMA 50 పైన ఉంది, ప్రైస్ ఇప్పుడు వెనక్కి వచ్చింది. ఇప్పుడు కానీ ఈ 12 EMA పైన క్లోజ్ అయితే మనం బై చేసుకోవచ్చు అకార్డింగ్ టు దట్ స్ట్రాటజీ, 2 మూవింగ్ యావరేజెస్తో. అయితే ఇందులో ఇంకా కొన్ని లాసెస్ని ఫిల్టర్ చేయడం కోసం కొన్ని ఎడిషనల్ ఇండికేటర్స్ ఇక్కడ మనం వాడుతున్నాం. అవేంటి, దీనికి సిసిఐ ఇండికేటర్ ఒకటి వాడతాం ఆసిలేటర్స్లో నుండి, కమోడిటీ ఛానల్ ఇండెక్స్. ఇక్కడ బై డిఫాల్ట్ సాధారణంగా 14 కానీ 20 ఉంటుంది, కానీ మనం 49 వాడుతున్నామండి. అలాగే ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఓబివి అనే ఇండికేటర్ ఒకటి వాడుతున్నాం. ఇంకొక ఇండికేటర్ కూడా ఉంది, అది మొమెంటం ఇండికేటర్. అది 3 ఇండికేటర్స్ ఇక్కడ అప్లై చేస్తున్నాం, సిసిఐ, ఓబివి అండ్ మొమెంటం. ఈ మొమెంటంలో లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 100 యాక్చువల్గా
ఇది చూద్దాం మొమెంటం ఎంత ఉంది. 34 వాడుతున్నాం యాక్చువల్గా, ఇది కూడా బై డిఫాల్ట్ 14 ఉంటుంది కానీ మనం మార్చాం 34 అండ్ లెవెల్ 100. ఓకే ఇది ఓబీవీకి లెవెల్స్ ఏమి ఉండవు, సిసిఐకి -100 అండ్ +100. ఇది ఇక్కడ కూడా ఇంకా ఇంకొక రెండు ఇండికేటర్స్ కూడా ఎడిషనల్గా వాడుతున్నాం మనం. ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ని ఈ సిసిఐ లోపల ఓబీవీ లోపల పెడుతున్నామండి. అంటే ఒక మూవింగ్ యావరేజ్ని డైరెక్ట్గా పెట్టడం వేరే, 20 మూవింగ్ యావరేజే కావాలనుకోండి, 20 ఎస్ఎంఏ కావాలి. సపోజ్ మనం ఏదో కలర్ మారుద్దాం, ఈ కలర్లో కావాలనుకుంటే 20 ఎస్ఎంఏ కావాలంటే ఇలా పెడితే డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. కానీ మనకి ఇక్కడ కాదు ఇప్పుడు కావాల్సింది, ఈ ఇండికేటర్ లోపలికి రావాలి. ఇండికేటర్ లోపలికి రావాలంటే డైరెక్ట్గా ఈ సిస్టంలో పెట్టలేమండి. ఇక్కడ ఇండికేటర్స్ లోపలికి వెళ్ళి ట్రెండ్ ఇండికేటర్, ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, ఈ మూవింగ్ యావరేజ్ని పట్టుకొని ఇక్కడ నుండి డ్రాగ్ చేసి ఈ ఇండికేటర్లో ఎందులో పెట్టాలనుకుంటున్నామో అందులో వదిలేయాలి. ఇక్కడ ఇప్పుడు 20 ఉంది, ఎస్ఎంఏ సేమ్ ఇవే. అలాగే ఇప్పుడు కూడా ఓకే చేస్తాను అనుకోండి, ఇక్కడికి రాదు, మళ్ళీ ఇక్కడికే వెళ్ళిపోయింది డ్రాగ్ చేసినా సరే. సో దానికి అప్పుడు ఏం చేయాలి అంటే ఇలా తీసుకొని ఇక్కడికి డ్రాగ్ చేసి వదిలేసిన తర్వాత మిగతావన్నీ ఓకే చేసిన తర్వాత ఇక్కడ అప్లై టు అన్ని దగ్గర ప్రీవియస్ ఇండికేటర్స్ డాటా ఇది సెలెక్ట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఇండికేటర్స్ డాటా అని సెలెక్ట్ చేసి అప్పుడు ఓకే చేసి ఇక్కడికి వచ్చింది. అంటే ఇండికేటర్లో ఇండికేటర్ సిసిఐ ఇండికేటర్లో ఇప్పుడు మనం మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ని పెడుతున్నాం. అదేవిధంగా ఓబీవీలో కూడా సేమ్ ఇండికేటర్ తీసుకుందాం. ఇక్కడ కూడా మళ్ళీ అది పెట్టిన తర్వాత అప్లై టూలో ప్రీవియస్ ఇండికేటర్స్ డాటా. ఓకే ఇప్పుడు ఇది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ రెండు మూవింగ్ యావరేజ్లు ఉన్నాయి, ఇక్కడ ఒక మూవింగ్ యావరేజ్, ఇక్కడ ఒక మూవింగ్ యావరేజ్, సిసిఐ ఓబీవీ అండ్ మొమెంటం మనం వాడుతున్నాం. సో ఇప్పుడు ప్రీవియస్ రూల్సే కానీ ఫిల్టర్ చేయడం కోసం ఏం చేస్తామంటే వీటిని కూడా అప్లై చేస్తాం. ఎలాగు అంటే ఇక్కడ మనకి బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చింది మనకి మూవింగ్ యావరేజ్ ప్రకారంగా. ఫస్ట్ మూవింగ్ యావరేజ్ ప్రకారమే చూసుకుంటాం. చూసుకున్నప్పుడు ఇక్కడ ఎప్పుడైతే బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చిందో కింద ఈ మూడు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏంటి కండిషన్స్? ఫస్ట్ ఇవి మూడు కండిషన్స్, అవి కామనే. ప్రైస్ షుడ్ బి అబోవ్ 50 SMA, 12 EMA మస్ట్ బి అబోవ్ 50 SMA, అండ్ ప్రైస్ వెనక్కి వచ్చి షుడ్ కమ్ బ్యాక్ అండ్ క్లోజ్ అబోవ్ ద 12 EMA. ఈ కండిషన్స్ కామన్ అవి మూడును. ఇప్పుడు అడిషనల్గా ఏంటంటే ఈ సిసిఐ లైన్ ఈ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి పైన ఉండాలి. ఇక్కడ ఈ -100 +100తో ప్రస్తుతానికి మనకి పని లేదండి. ఈ సిసిఐ లైన్ అనేది లైన్ ఏదైతే ఉందో దీని కలర్ మారుస్తున్నాను కొద్దిగా. ఓకే ఈ లైన్ కలర్ ఏదైతే ఉందో అది మూవింగ్ యావరేజ్. సో మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉండాలి సిసిఐ లైన్. అదేవిధంగా ఓబీవీ లైన్ కూడా మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉండాలి, అండ్ మొమెంటం ఈ 100 లెవెల్ కంటే పైన ఉండాలి. మూడు కండిషన్లు మీట్ అయితేనే అక్కడ బై చేయాలి, లేదంటే చేయకూడదు. సో ఇక్కడ అన్ని కండిషన్స్ మీట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మనం బై చేస్తాం. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది. మళ్ళీ ఇక్కడ బై చేసినప్పుడు కూడా సేమ్ అన్ని కండిషన్స్ మీట్ అయ్యాయి. ఆఫ్ కోర్స్ గుర్తుపెట్టుకోండి, అన్ని చేసినా మళ్ళీ ఇది వెనక్కి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయిందా, ఓకే 30 కదా, ఇది వేరేది, ఇది 44 కాబట్టి 45 కాబట్టి 48 పెడితే స్టాప్ లాస్ హిట్ అయినట్లేదు. స్టాప్ లాస్ జస్ట్ హిట్ అయ్యి పైకి వెళ్ళింది. ఇవి కొద్దిగా తగ్గించుకుందాం, వీటితో మనకి పెద్దగా పని లేదు, అంటే పని లేదు మీన్స్ ఎలా ఉన్నా కనిపిస్తాయి. ఓకే అలాగే ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వచ్చింది చూడండి. ఇక్కడ మళ్ళీ మనకి
పై నుండి ఇలా మూడు కండిషన్లు ఇక్కడ మీట్ అయ్యాయి. మీట్ అయిన తర్వాత ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు కూడా సెల్ కండిషన్లోనే ఉంది. అఫ్ కోర్స్ ఇది స్టాప్ లాస్ హిట్ అయినట్లే. మూవింగ్ యావరేజ్ కంటే కిందనే సిసిఐలోనే ఉంది, ఓబీవీ కూడా కిందనే ఉంది, మొమెంటం కూడా కిందనే ఉంది. సో కొద్దిగా వెనక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందాం. ఆగస్ట్ నుండి ఒకసారి చెక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే చూడండి, ఇలా వచ్చిన తర్వాత ప్రైస్ కింద నుంచి ఇప్పుడు ఇక్కడ మనకి ఈ వెనక్కి వెళ్ళి ఇక్కడ మనకు ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చేటప్పటికల్లా మొత్తం అన్ని కండిషన్స్ మనకి మీట్ అయ్యి ఉన్నాయి. సో వి సోల్డ్, సెల్ చేస్తే ఇది 23 పిప్పులు అంటే ఒక 25 పిప్పుల స్టాప్ లాస్, 37 పిప్పుల టార్గెట్. తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఏంటి, మళ్ళీ ఇలా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి క్లోజ్ అవ్వాలి. సో ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి క్లోజ్ అయింది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సిసిఐ లైన్ ఓబీవీ కంటే పైన ఉంది, సారీ సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది, కాబట్టి ఇక్కడ సెల్ చెయ్యం. కానీ మళ్ళీ ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది చూడండి, ఇక్కడ క్రాస్ అయింది ఈ క్యాండిల్లో. ఈ క్యాండిల్లో అన్ని కండిషన్స్ మీట్ అయ్యాయి. సో ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత సెల్ చేస్తాం. సెల్ చేస్తే 37 అంటే 40 పీపుల్ స్టాప్ లాస్, 60 పీపుల్ టార్గెట్. ఇది స్టాప్ లాస్ అయితే హిట్ అయినట్లుంది. ఓకే, తర్వాత ఏమైంది, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇది ఉంటుండగానే ఇక్కడ ఇంకొక సెల్ ఆపర్చునిటీ వచ్చింది. కానీ ఇక్కడ కూడా సెల్కి లేదు, అనుకూలంగా లేదు. సో ఇది కూడా అవాయిడ్ చేస్తాం. ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది చూసుకోండి. ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చేసరికి ఓబీవీ సిసిఐ లైన్ ఎంఎం మూవింగ్ యావరేజ్ పైన ఉంది, ఓబీవీ లైన్ పైన ఉంది, మొమెంటం కూడా పైన ఉంది. సో ఈ మోడల్ స్టాప్ లాస్ చాలా తక్కువ ఉంటుంది, 10 ఉంది కాబట్టి ఓ 13-14 పీపుల్ పెట్టుకుంటే 21 పీపుల్ టార్గెట్. అగైన్ ఇక్కడ మళ్ళీ మూవింగ్ యావరేజ్ పరంగా ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. కానీ ఆ మారుకి చూడండి, ఓబీవీ లైన్ సిసి మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉన్నాయి అన్ని కూడా, అంటే ఇక్కడ బై చేయకూడదు. ఒక్క మొమెంటమే పైన తప్ప ఈ రెండు కింద ఉన్నాయి కాబట్టి బై చేయలేదు. సో దాట్ ఒకవేళ బై చేసినట్లయితే ఒక 25 పిప్పులు, 25-26 ఉందంటే 28 పిప్పులు స్టాప్ లాస్ పెడితే 42 టార్గెట్ పెట్టి ఉండే వాళ్ళం, వెళ్లకుండా తిరిగి వచ్చి స్టాప్ లాస్ ఇట్టాం. తర్వాత ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనకి మళ్ళీ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. సో దిస్ ఈజ్ అ గుడ్ వన్. ఇది ఈ మారు ఒక 20 పీపుల్ స్టాప్ లాస్, 30 పీపుల్ టార్గెట్. అగైన్ ఇక్కడ ప్రైస్ లోపలికి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. కానీ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది సిసిఐ లైన్. సో ఇక్కడ ట్రేడ్ చేయం. ఇది ఎక్కడంతా పైనే ఉంది, ఎక్కడ మళ్ళీ చేస్తాం, ఇక్కడ వచ్చింది ఈ క్యాండిల్లో, ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేటప్పటికల్లా. సో ఇక్కడ సెల్ చేస్తే ఇది స్టాప్ లాస్, 50 పిప్పులు, 75 పిప్పుల టార్గెట్. సరిగ్గా టార్గెట్కి వెళ్ళి తర్వాత రివర్స్ అయింది. అలాగే మళ్ళీ ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ ఇలా వెనక్కి వెళ్ళి ఇది వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్లో ముందు బయ్యింగ్ ఆపర్చునిటీ మనకు వచ్చింది. ఇక్కడ బై చేసినట్లయితే స్టాప్ లాస్ ఎంత, 26 పిప్పులు, అంటే 26 ఉంది కాబట్టి ఒక 2 పిప్పులు కలిపి 28 పెట్టుకుంటాం. 28 పెడితే ఇది స్టాప్ లాస్ హిట్ అయినట్లే. బట్ అగైన్ ఇక్కడ మళ్ళీ మనకు ఆపర్చునిటీ వచ్చింది చూడండి, అది ఇక్కడ లేదు. ఇక్కడ ఎందుకంటే ఓబీవీ లైన్ మూవింగ్ యావరేజ్ కంటే కింద కింద ఉంది. ఇక్కడ మళ్ళీ మనకు బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ బై చేస్తే ఇది స్టాప్ లాస్, 22 అంటే దానికి రెండు కలిపి 24 పిప్పులు, 36 పిప్పులు టార్గెట్ ఇక్కడ. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మూవింగ్ యావరేజ్ పరంగా ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది, కానీ మీకు బయ్యింగ్ ఆపర్చునిటీ మాత్రం ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ బై చేస్తే స్టాప్ లాస్ ఇది 46 పిప్పులు, అంటే 69 పిప్పులు టార్గెట్. అగైన్ వీ గాట్ ఎనదర్ ఆపర్చునిటీ హియర్, కానీ ఇక్కడ మనం బై చేయడానికి లేదు. సిసిఐ లైన్ కింద ఉంది, ఇక్కడ వచ్చింది.
కానీ ఇక్కడ నుండి మనం బై చేస్తే చూసుకోండి, ఇక్కడ 100 పీపుల్ వచ్చింది. 1 అవర్ టైం ఫ్రేమ్ లో 100 పీపుల్ అంటే చాలా ఎక్కువ, అందువల్ల దీన్ని తీసుకోకూడదు యాక్చువల్గా. ఓకే, ఒక 50-60 పిప్స్ వరకు ఓకే, అంతకంటే ఎక్కువకి వెళ్ళకూడదు. అఫ్ కోర్స్ టార్గెట్ హిట్ అయినట్లుంది కానీ హండ్రెడ్ పైకి వెళ్ళింది, టార్గెట్ హిట్ అయింది కానీ యాక్చువల్గా అయితే తీసుకోకూడదు. ఇక్కడ మళ్ళీ ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇది ఎంత ఉంది? ఇది కూడా 60 పిప్పులు. ఇది 60 పిప్పులు తీసుకుంటే మాత్రం స్టాప్ లాస్ హిట్ అయినట్లే. అగైన్ వి గాట్ అనదర్ ఆపర్చునిటీ హియర్, ఇక్కడ వచ్చింది మళ్ళీ మూవింగ్ యావరేజ్ పరంగా. సో బయ్యింగ్ ఆపర్చునిటీ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది ఈ క్యాండిల్ దగ్గర. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది స్టాప్ లాస్ ఎంత? 60 పిప్పులు. ఇది టార్గెట్ హిట్ అయిందా? కానీ గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ మరి 50 పిప్పులు దాటినప్పుడు మాత్రం టార్గెట్ 1:1 లోకి వెళ్ళిపోవాలండి. ఆల్రెడీ 60 పిప్పులు మూవ్ అయిన తర్వాత మళ్ళీ 90 పిప్పులు టార్గెట్ పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 60 పిప్స్ మూవ్ అయిపోయింది. 60 పిప్స్ మూవ్ అయిన తర్వాత 60 పిప్సే పెట్టుకోవాలి. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, 50 ఆర్ 60 పెట్టుకొని ఆ లోపు స్టాప్ లాస్ ఉంటే 1:1.5 అది దాటినట్లయితే 1:1 సరిపోతుంది. ఓకే, అయితే ఇది బేసిక్ స్ట్రాటజీ. దీనికి యాక్చువల్గా కొద్దిగా మాడిఫై చేసాం. మళ్ళీ ఇప్పుడు ఈ నెంబర్స్ మారుస్తున్నాను, ఈ 12కు బదులుగా 20 వాడుతున్నాం, 20 MA. అండ్ ఇంకొక మూవింగ్ యావరేజ్ కూడా పెడతాం 80 MA. వీటిల్ని కూడా ఈఎంఏల కింద మారుస్తున్నాం. ఓకే, ఇప్పుడు సేమ్ అగైన్ వి అప్లై ద సేమ్ రూల్స్, కానీ నెంబర్స్ ఈ మారు మార్చాం. ఈ మారు ఆపర్చునిటీస్ తగ్గుతాయి కానీ కన్సిస్టెన్సీ పెరుగుతుంది. జూలై నుండి కానీ ఇలా తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ కాదు ఇక్కడ. ఎందుకంటే మూవింగ్ యావరేజెస్ పరంగా అయితే ఇక్కడే మనకి హై ఫామ్ అయిపోయింది, కానీ ఇవి కండిషన్స్ మీట్ అవ్వట్లే, ఇక్కడ మీట్ అవుతున్నాయి. సో ఇక్కడికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ అన్ని పైన ఉన్నాయి, ఇక్కడ బై చేసినట్లయితే స్టాప్ లాస్ ఇది 42 అంటే 45 పిప్పులు స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 45 పిప్పులు స్టాప్ లాస్ పెట్టుకుంటే 67 పిప్పులు టార్గెట్. ఇది అగైన్ మళ్ళీ ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర వచ్చినప్పటికీ ఎప్పటికి ఇంకా ఓబీవీ లైన్ పైన క్రాస్ అవ్వలేదు, ఇక్కడ వచ్చింది మనకి అది కంప్లీట్ బై సెటప్. ఇక్కడ బై చేస్తే ఈ మారు మళ్ళీ 34 అంటే 36 పిప్పులు స్టాప్ లాస్, 54 పిప్పులు టార్గెట్. ఇక్కడికి వచ్చేసరికి టార్గెట్ హిట్ అవుతుంది. అగైన్ వీ గాట్ అనదర్ ఆపర్చునిటీ హియర్, కానీ ఇక్కడ మనకి సిసిఐ లైన్ కింద ఉంది, ఇక్కడ వచ్చింది మనకి ఆపర్చునిటీ. సో ఇక్కడ కానీ బై చేసినట్లయితే ఇది ఎంత? ఇది 40 పిప్పులు, 40 పిప్పులు అండ్ 60 పిప్పులు టార్గెట్. అగైన్ చూడండి, ఇక్కడ ఇంకొక బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, కానీ ఈ సిసిఐ లైన్ ఏదైతే ఉందో అది మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉంది, అందువల్ల ఇక్కడ మనం ట్రేడ్ చెయ్యం. ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడే ఉంది, తర్వాత ఏమైంది అలా కిందకు వచ్చింది. సో ఇక్కడ ఒక లాస్ట్ ట్రేడ్ ని మనం ఫిల్టర్ చేయగలిగాం. ఆ తర్వాత ఏమైంది? సెల్ ఆపర్చునిటీ కింద కన్వర్ట్ అయింది. సెల్ కింద కన్వర్ట్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక సెల్ ఎంట్రీ వచ్చింది, కానీ ఇక్కడ మనం తీసుకోము, ఎందుకంటే ఈ లైన్స్ పైన ఉన్నాయి అన్ని కలిపి మీట్ అయినవి ఇక్కడ మీట్ అయ్యాయి మనకి ఈ క్యాండిల్లో. ఇక్కడ కూడా కాదు,
ఇక్కడ ఇక్కడ మీట్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ మనం సెల్ చేసుకుంటే స్టాప్ లాస్ 30 పిపుల్, 45 పిపుల్ టార్గెట్. అగైన్ ట్రెండ్ చేంజ్ అయింది, ఇక్కడ మనకి బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఈ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చేసరికి మాత్రం సీసీఏ లైన్ ఇంకా కిందనే ఉంది, ఆ తర్వాత మనం ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ బై చేస్తే ఇది 8 పిపుల్, ఇది 20 పిపుల్ స్టాప్ లాస్, 30 పిపుల్ టార్గెట్. ఇది స్టాప్ లాస్ ఇట్ అయినట్లే. అలాగే ఇక్కడ మళ్ళీ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది, కానీ అక్కడ మనం తీసుకోము. ఇక్కడ తీసుకుంటాం, తీసుకుంటే మళ్ళీ 30 పిపుల్ స్టాప్ లాస్, 45 పిపుల్ టార్గెట్. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, కానీ సీసీఐ లైన్ ఎక్కడుంది? మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉంది, అందువల్ల దీన్ని తీసుకో. చూడండి ఇక్కడ మళ్ళీ మనకి పైకి వెళ్ళింది ప్రైస్, కానీ మొమెంటం కింద ఉంది, పైన లేదు. సో ఇదంతా మొమెంటం కింద ఉంది కాబట్టి ఈ జోన్ లో మనం బై చేయాలని ఆలోచన రాదు మనకి. యాక్చువల్ గా అయితే ఇక్కడ మనం బై చేయొచ్చు, ఈ క్యాండిల్ దగ్గర, ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ బై చేస్తే మాత్రం ఇది స్టాప్ లాస్ హిట్ అయినట్లే. 30 పిపులు అగైన్ ఇక్కడ ఇంకొక బయ్యింగ్ ఆపర్చునిటీ. ఇది ఇదెంత? ఇది 34 గంటే 51, 45 వరకే వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. ఇక్కడ ఇది ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ చూడండి. ఇది ఇక్కడ మళ్ళీ బై చేస్తే ఇదంతా, ఇది 30 పిపుల్ స్టాప్ లాస్, 45 పిపుల్ టార్గెట్. ఆల్రెడీ ఇవి మనం చెక్ చేసాం సెల్లింగ్ ఆపర్చునిటీస్. సో ఇది మనం ఇలాగ ఈ 50 SMA, ఈ మూవింగ్ యావరేజ్లు, ఈ మూడు మూవింగ్ యావరేజ్లతో పాటు సిసిఐ, ఓబివి అండ్ మొమెంటం, ఈ మూడింటితో కూడాను మనం ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ పరంగా మనం చెక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడాను మనకి బయ్యింగ్ ఆపర్చునిటీస్. ఇవ్వండి ఇక్కడ 40 పిపులు, 44 పిపులు అంటే 66 పిపులు టార్గెట్. ఒక క్షణం లైన్లో ఉండండి. యా హలో, ఓకే. సో దీన్ని ఒకసారి ఇలా చెక్ చేయండి, ఎక్కడెక్కడ ఎన్ని మార్లు ఆపర్చునిటీ వచ్చింది ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. మనం వాడింది 50 EMA, 20 EMA, 50 EMA అండ్ 80 EMA. యాక్చువల్గా ఈ స్ట్రాటజీ మీద మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ప్రస్తుతానికి దీని మీద మనం వర్క్ చేస్తున్నాం, కొద్దిగా నెంబర్స్ మార్చి, ఆ నెంబర్స్ మార్చిన తర్వాత నేను మీకు మళ్ళీ తర్వాత అప్డేట్ ఇస్తాను. ప్రస్తుతానికి మీరు ఈ స్ట్రాటజీ మీద సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, 20 EMA, 50 EMA అండ్ 80 EMA మీద. అలాగే ఈ సిసిఐ, ఓబివి అండ్ మొమెంటం మీద. అయితే ఇప్పుడు దీంట్లో కూడా మళ్ళీ రివర్సల్ పరంగా మీకు ఇంకొక స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎంఏసిడి డైవర్జెన్స్ లాగానే ఇక్కడ కూడా రివర్సల్ ఇంకొక స్ట్రాటజీ ఉంది. ఆ రివర్సల్ స్ట్రాటజీకి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఈ ఇంటికి ఈ 80 మూవింగ్ యావరేజ్ అక్కర్లేదు, ఈ 50 అక్కర్లేదు, ఒక్క 20 EMA ఉంటే సరిపోతుంది. ఈ మిగతా మూడు ఇండికేటర్లు వాడతాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే
ఈ సీసీఐ లైన్ మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంత మాత్రాన బై, కింద ఉన్నంత మాత్రాన సెల్ కాదు. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం జరగాలి అంటే, ఈ సీసీఐ లైన్ మూవింగ్ యావరేజ్ ని 100 కిందన క్రాస్ అవ్వాలి. చూడండి ఇక్కడ ఇది -100, -100 కిందన మూవింగ్ యావరేజ్ ఉంది. ఈ మూవింగ్ యావరేజ్ ని -100 కిందన క్రాస్ చేసింది చూడండి, ఇది అప్పుడు మాత్రమే బై చేస్తాం. ఇది ఎడిషనల్ గా మనం కండిషన్ పెట్టుకుంది, మిగతా కండిషన్స్ అన్ని ఓకే. ఇక్కడ మాత్రం వచ్చేసరికి అంటే మనం ఆ ఎడిషనల్ గా ఇది చూసుకుంటాం. అలా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ కంటే పైన ప్రైస్ క్లోజ్ అయ్యింది. ఇది ఫస్ట్ కండిషన్. ఆ టైంకి కింద నుండి పైకి వెళ్ళింది, ఇది -100 కిందనే మూవింగ్ యావరేజ్ ని సీసీఐ లైన్ క్రాస్ అయ్యింది. ఓబీవీ కూడా ఆ టైంలో పైన ఉంది, కానీ మొమెంటం పైన లేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఈ మొమెంటం అనేది అలా ఇదైన తర్వాత ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. బై చేసుకుంటే ఇది ఎంత ఉంది, ఇది 85 ఉంది స్టాప్ లాస్. సో 85 ఉంది కాబట్టి ఇక్కడ మనం తీసుకోము. అలాగే ఇక్కడ చూడండి, సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. చూడండి +100 పైన ఈ సీసీఐ లైన్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ అవ్వాలి. ఇక్కడ క్రాస్ అయింది, క్రాస్ అయినట్లయితే ఇక్కడ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది, కానీ ఇక్కడ కూడా మనకి మొమెంటం లేదు. సో వీ హావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఇక్కడ మనకి అన్ని కలిసి కుదిరాయి. ఇక్కడ కుదిరినప్పుడు ఇక్కడ మనం సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేస్తే 26 పీపుల్ స్టాప్ లాస్, 39 పీపుల్ టార్గెట్. ఇది డైవర్జెన్స్ లాగానే ఉంటుంది కొద్దిగా, ఏదో పని లేదు. ఓకే చూడండి, ఇక్కడ కింద నుండి ఇక్కడ పైకి క్రాస్ అయింది కదా. ఆ క్రాస్ అయినప్పుడు ఇది ఇక్కడ ఏంటిది, ఇది సీసీఐ లైన్ ని, సీసీఐ లైన్ మూవింగ్ యావరేజ్ ని కింద నుండి క్రాస్ అయింది. సో ఇది మనకి బయ్యింగ్ ఆపర్చునిటీ. ఇక్కడ ఈ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మొత్తం మిగతా కండిషన్స్ అన్ని మీట్ అయితే అప్పుడు ఇక్కడ మనం బై చేసుకుంటాం. ఇది కానీ ఆఫ్ కోర్స్ ఇది కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వెయ్యం. ఇది ఎక్కడా లేదండి, ఇది మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చింది కానీ ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చింది. సీసీఐ లైన్ ఓబీవీ లైన్ రెండు ఇది అవుతున్నాయి, కానీ మొమెంటం పైన ఉంది. సో ఇక్కడ సెల్ తీసుకోం. ఇక్కడ మళ్ళీ సెల్ వచ్చింది. ఇక్కడ సెల్ వచ్చిన తర్వాత ఏమైంది, మొమెంటం లైన్ ఇక్కడ క్రాస్ అయింది. ఇక్కడ మనం సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేస్తే ఇది 24 పీపుల్ అంటే 26 పీపుల్, 39 పీపుల్ టార్గెట్. అంటే ఫస్ట్ ఏంటి అంటే సీసీఐ లైన్ మనం సెల్ చేయాలంటే సీసీఐ లైన్ 100 పైన మూవింగ్ యావరేజ్ నుండి క్రాస్ అవ్వాలి. బై చేయాలంటే -100 కిందన క్రాస్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ -100 లో ఇక్కడ మనకి క్రాసింగ్ వచ్చింది. సో ఇక్కడ మనం బయ్యింగ్ కోసం చూస్తాం. చూస్తే ఏమైంది, ఇక్కడ వచ్చింది ఇది, కానీ ఆ టైం మొమెంటం కింద ఉంది ఇంకా, అందువల్ల మనం ఇంకా బై తీసుకో వెయిట్ చేస్తాం. ఇక్కడ మనకు వచ్చింది బయ్యింగ్ ఆపర్చునిటీ మళ్ళీ ఇంకొకసారి. ఈసారి ఇక్కడ మొమెంటం క్రాస్ అయ్యింది. అఫ్ కోర్స్ ఇది కూడా చాలా ఎక్కువ ఉంది, ట్రేడ్ తీసుకోము. అగైన్ ఇక్కడ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి, ఇది ఇది కూడా 60 పీపుల్ అంటే 60 పీపులే టార్గెట్, మరి ఎక్కువ పెట్టకూడదు. 80 పైన ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు, 80 లోపు ఉన్నప్పుడు 1:1, 50 to 80 మధ్యలో ఉన్నప్పుడు. అలాగే ఇక్కడ మళ్ళీ చూడండి, మనకి బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, కానీ మొమెంటం కింద ఉంది కాబట్టి తీసుకోము. సో దట్ ఈ మొమెంటం వల్ల కొన్ని లూజింగ్ ట్రేడ్స్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మనకి బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎంత, 80 పీపులు, 80 కాబట్టి తీసుకోకూడదు, వెళ్ళింది అనేది పక్కన పెడదాం. అండ్ వీ గాట్ ఎ సెల్లింగ్ ఆపర్చునిటీ హియర్, కానీ మనకి మొమెంటం వచ్చింది ఇక్కడ వచ్చింది ఈ క్యాండిల్లో. ఇక్కడ వచ్చినప్పుడు స్టాప్ లాస్ ఎంత, ఇది ఇక్కడ నుండి చూసుకుంటే ఇది స్టాప్ లాస్ 40 పిప్పులు, 40 పిప్పులు కాబట్టి 40 వెళ్ళిందా, వెళ్ళలేదు, స్టాప్ లాస్ ఇటే.
అగైన్ ఇక్కడ ఇంకొక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ సెల్ చేస్తాం. ఇది 50 పిప్పులు, 50 పిప్పులు కాబట్టి 50 పిప్పులు టార్గెట్ పెట్టుకుంటాం. అగైన్ వి గాట్ ఎ బై ఆపర్చునిటీ హియర్, కానీ మనకి బయ్యింగ్ వచ్చింది ఇక్కడ, వచ్చింది ఇక్కడ బై, ఇక్కడ ఈ క్యాండిల్లో వచ్చింది. ఇక్కడ బై చేసినట్లయితే ఇది స్టాప్ లాస్, 20 పిప్పులు, 30 పిప్పులు టార్గెట్. అగైన్ ఇక్కడ మనకి బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది ఈ క్యాండిల్లో. ఇక్కడ ఇది స్టాప్ లాస్, 30 పిప్పుల స్టాప్ లాస్, 45 పిప్పుల టార్గెట్. 47 వరకు వెళ్ళింది, 46. అగైన్ ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది చూడండి, ఇది కానీ అప్పటికి మొమెంటం లేదు, వీ హావ్ టు వెయిట్ ఫర్ మొమెంటం. మొమెంటం ఇక్కడ వచ్చింది మనకి, ఇక్కడ మనం సెల్ చేస్తే ఇది స్టాప్ లాస్, 30 పిప్పుల స్టాప్ లాస్, 45 పిప్పుల టార్గెట్. సో ఇక్కడికి వచ్చేసరికి 20 EMA అండ్ సిసిఐ ఓబివి మొమెంటం ఇవి మూడు పెడుతున్నాం. ఇందులో కూడా మళ్ళీ ఇండికేటర్స్ మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటున్నాం, 20 20. దాని ప్రకారంగా అన్ని కండిషన్స్ మీట్ అయినప్పుడే బై చేస్తాం, లేకపోతే చేయం. సో దట్ వీ కెన్ సేవ్ సమ్ లూజింగ్ ట్రేడ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మొమెంటం ఇక్కడ మనకు రాలేదు ఇక్కడ ఈ పాయింట్లో. సో ఇక్కడ మనం వెయిట్ చేస్తాం, స్టాప్ లాస్ 47 48, అంటే 50 పిప్పులు, 50 వరకు వెళ్ళలేదు. అఫ్ కోర్స్ ఇక్కడైతే మనకు వచ్చినట్లుంది, ఈ మరి తక్కువ స్టాప్ లాస్ తో బయటపడిపోతాం, 20 పిప్పులతో బయటపడతాం. ఇక్కడ మళ్ళీ మనకు బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ ఇక్కడ బై చేస్తే ఇది స్టాప్ లాస్, 40 పిప్పులు, 60 పిప్పులు టార్గెట్. ఓకే, ఇది చూడండి, ఇది మీరు ఒకసారి, ఇది దీనికి ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్. ఇంకా వేరే ఇంకొక ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా అప్లై చేస్తాను దీని మీద, దీన్ని మీకు అప్డేట్ ఇస్తాను. ముందైతే దీని మీద యాజ్ ఇట్ ఈజ్ కండిషన్స్ లో చెక్ చేయండి. ఇలాగా మనకి బై చెయ్యాలి అంటే సిసిఐలో -100 కింద నుండి మూవింగ్ యావరేజ్ ని సిసిఐ లైన్ క్రాస్ చేయాలి, ఇలాగా కింద నుండి. అదే సెల్ చేయాలంటే +100 పై నుండి క్రాస్ చేయాలి. మీరు స్టార్టింగ్ చేసేటప్పుడు కొద్దిగా జూమిన్ చేసుకోండి, జూమిన్ చేసుకుంటే ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇది ఇప్పుడు ఇక్కడ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం మనం రెడీగా ఉన్నట్లు. ఇందులో ఇక్కడ ప్రైస్ ఎలా క్రాస్ అయింది, ఆ టైంకి సిసిఐ లైన్ మూవింగ్ యావరేజ్ ని +100 పైనే క్రాస్ అయింది, ఓబివి కూడా కింద ఉంది. కానీ ఓన్లీ మొమెంటం కోసం వెయిట్ చేస్తాను, కొద్దిగా ఈ జోన్ కు వచ్చేసరికి రేపటికి ఇక్కడ మొమెంటం మనకి రావచ్చు. ఒకవేళ పైకి వెళ్ళకపోతే ఇక్కడ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుంది, వచ్చినట్లయితే వీ కెన్ గో ఫర్ సెల్. అలాగే ఇక్కడ బై వచ్చింది మనకి, ఇది ఇక్కడ బై ఇక్కడ రాలేదు. ఇక్కడ ఇది బై అని ఆపర్చునిటీ, కానీ ఇక్కడ మనకి బై వచ్చింది చూడండి, మొమెంటం పరంగా ఇక్కడ వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఓబివి కిందకు వచ్చింది, సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇది కొద్దిగా జూమ్ ఇన్ చేసి ఒకసారి చెక్ చేయండి. ప్రస్తుతానికి మనం ఆర్ఎస్ఐ మీద వర్క్ చేస్తాను, ఆర్ఎస్ఐ వర్కౌట్ అయిన తర్వాత నేను మీకు క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను దానికి. ఓకేనండి, హలో సార్, హలో సార్, వినపడుతుంది సార్ మీకు. హా హా, సో ఈ గివెన్ కండిషన్స్ లో ఒకసారి మీరు చెక్ చేయండి, నేను మీకు తర్వాత మళ్ళీ అప్డేట్ పంపిస్తాను. ఖాళీ ఉన్నప్పుడు దీని మీద ఒకసారి వర్క్ చేయండి, ఇది ఓకేనండి. ఓకే.